Reddy Garu, please occupy your seat, sir. Thank you, sir. Now this is time to invite our honorable principal, Dr. D. Sheshappa Garu. Please go to invite your seat, sir. Thank you, sir. Now this is the time to invite chief guest of this function, the founder of Quantum Life University, Mr. Pavan MBBS. Please occupy your seat, sir. Now this is the time for inviting guest of honor, Miss Harika, same institution, Quantum Life of University. Please occupy your seat, ma'am. Now this is the time to speak our chief guest, Mr. Pavan, to speak, sir. Thank you, sir. Thank you for giving this opportunity. Chala happy ga undi intamandi youth and pakkane buddhula varu photo and energetic principal garu, secretary garu. We are so happy to be here. Thank you, one and all. నా పేరు పవన్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అండ్ నా వైఫ్ హారిక. యా, మేము హైదరాబాద్ దగ్గర ఒక 150 ఏకర్స్లో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ నుంచి వచ్చామండి. ఇప్పుడు మేము కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. మాకు ఆ లైఫ్ యూనివర్సిటీలో మేము ఏం చెప్తామంటే, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ గురించి టీచ్ చేస్తాం అనమాట. సంపూర్ణమైన జీవన విధానం. ఒకప్పుడు భారతదేశం తక్షశిల విశ్వవిద్యాలయానికి, నలంద విశ్వవిద్యాలయానికి ఒక గర్వకారణాలు అనమాట. మన భారతదేశానికి ఉన్న గర్వకారణాలు ఏంటి అంటే, తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు. ఆచార్యుడు చాణక్యుడి పేరు విన్నారు ఎవరైనా? విన్నారా? ఆయన తక్షశిల విశ్వవిద్యాలయంలో ఒక ఆచార్యుల వారు అనమాట. మొత్తం ప్రపంచం అంతా కూడా భారతదేశానికి వచ్చి అర్థశాస్త్రం గురించి, రాజనీతి శాస్త్రం గురించి, ఆర్థిక శాస్త్రం గురించి, ధ్యాన శాస్త్రం గురించి, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి, అన్నింటి గురించి తెలుసుకుని వెళ్ళేవాళ్ళు. బట్ 2000 సంవత్సరాల క్రితం కొన్ని దండయాత్రల తర్వాత కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఆ గొప్ప విజ్డమ్ యూనివర్సిటీస్ని మనం కోల్పోయాం. ఎంత గొప్ప విజ్డమ్ ఉండేదంటే, అక్కడ తక్షశిల విశ్వవిద్యాలయంలో లైబ్రరీని తగలబెడితే 6.5 నెలల పాటు ఆ లైబ్రరీ తగలబడింది. అందులో ఉన్న గొప్ప గొప్ప గ్రంథాలు, ఎన్నో తాళపత్ర గ్రంథాలన్నీ మనం కోల్పోయాం అన్నమాట. 6 నెలల పాటు తగలబడిందంటే ఎంత గొప్ప గ్రంథాలయం ఏంటుందండి, ఎంత గొప్ప విజ్డమ్ మనకు అక్కడ ఉండేది. సో తిరిగి అలాంటి ఒక విశ్వవిద్యాలయాన్ని ఈ దేశంలో నిర్మించాలి అనే ఒక మహాసంకల్పంతో వాళ్ళిద్దరూ డాక్టర్స్, డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి అని చెప్పాను కదా, వాళ్ళిద్దరూ డాక్టరేట్ అయిపోయిన తర్వాత ఇది కాకుండా మేము మామూలు మెడికేషన్ ఇచ్చుకుంటూ మామూలు డాక్టర్స్ లాగా ఉండడం కాదు, ఇంతకు మించి ఇంకా ఏదో ఉంది. అందరిలోనూ ఆనందం, అందరిలోనూ ఆరోగ్యం అనేది సహజంగా ఉంది. ఆరోగ్యం ఎవరు ఇవ్వలేరు, ఏ డాక్టరు మనకు ఆరోగ్యం ఇవ్వరండి. మనకు వచ్చిన అనారోగ్యాన్ని పోగొట్టే మందులు ఇస్తారు, కానీ ఆరోగ్యాన్ని ఇవ్వరు. ఆనందం మనకి ఎక్కడ బయట దొరకదు. ఎక్కడ 1 కిలో ఆనందం దొరుకుతుందా? దొరుకుతుంది ఎక్కడైనా? లేదు. ఆరోగ్యం, ఆనందం అనేటి మన లోపలే ఉంటాయన్నమాట. సో మన లోపల ఉన్న ఆ ఆనందం, ఆరోగ్యం, సరి అయిన జీవన విధానం ఏంటి, నిజంగానే అందరు ఆనందంగా ఉండే అవకాశం ఉంటే మరి ఎందుకు ఇన్ని రోగాలు ఉన్నాయి, ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీటన్నిటికీ గల మూల కారణాలు ఏంటి అని చెప్పి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతో రీసెర్చెస్ చేశారనమాట. కొన్ని 1000 పుస్తకాలు చదివారు. ఎంతో గొప్ప గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్ని వరల్డ్ వైడ్గా ఉన్న వాళ్ళందరినీ కలిశారు. ఆ విజ్డమ్ అంతటినీ కలిపి ఒక చోట ఎస్టాబ్లిష్ చేసే ఒక గొప్ప ప్రయత్నమే ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనమాట. సో దాని నుంచి ఇవాళ మనం చిన్న చిన్న టాపిక్స్ కొన్ని తెలుసుకుందాం. మనం అందరం ఇంటెలిజెంట్ క్వశ్చన్ గురించే మాట్లాడతాం, ఐక్యూ గురించి అందరూ మాట్లాడతారు, అవునా? బట్ ఐక్యూ ఒక్కటే సరిపోదు అనమాట. హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో మేమేమని చెప్తామంటే, ఐక్యూ ప్లస్ ఈక్యూ, ఎమోషనల్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్లస్ ఎస్క్యూ, స్పిరిచువల్ క్వశ్చన్ కూడా చాలా అవసరం. ఓన్లీ ఇంటెలిజెన్స్ ఉంది, టాప్ స్టూడెంట్స్, ఐఐటి అనేది మన ఇండియాలోనే టాప్, రైట్? ఐఐటిలో టాపర్స్ కూడా చిన్న చిన్న విషయాలకి తట్టుకోలేక, ఎమోషన్స్ని ఇంబ్యాలెన్స్తో వల్ల, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేక సూసైడ్ చేసుకునే రోజులు ఉన్నాయి ఇవాళ. అంటే మనం ఎడ్యుకేషన్లో మన ఇంటెలిజెంట్ పరంగా టాప్ స్టేట్కి వెళ్ళాం, బట్ మన ఎమోషనల్ స్టేట్ పరిస్థితి ఏంటి? మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చాక అన్ని సమస్యలు ఉంటాయి కదా, అన్ని రకాల వాతావరణాన్ని మనం ఫేస్ చేయాలి కదా, అవునా కదా? ఇప్పుడు మనకి మన పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, మన టీచర్స్ ఒక సేఫ్ ప్లేస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్ మనకు క్రియేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అన్ని రకాల టెస్ట్లు మన ముందు ఉంటాయి. జీవితం ఎన్నో పాఠాలని మనం నేర్పించేకి సిద్ధంగా ఉంటుందన్నమాట. సో ఆ టైంలో అప్పుడు మనం దృఢంగా నిల్చోవటానికి
మనకి ఎమోషనల్ క్వోషెంట్, ఎలా ఎమోషన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, మనకి ఏ ఏ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం వాటి నుంచి ఎలా డీల్ చేసుకోవాలి, యాంగర్ వచ్చింది ఆ యాంగర్ని మనం ఎలా డీల్ చేసుకోవాలి. యాంగర్ రాంగ్ కాదు, యాంగర్ అందరికీ వస్తుంది, బట్ దాన్ని మనం ఎలా మేనేజ్ చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్. మన యాంగర్ మనకెంత ప్రమాదమో అవతల వాళ్ళకి కూడా అంతే ప్రమాదం. మనందరం ఎంతసేపున్న ఇంకొకరి గురించి ఇంకొకరి మీద కోపడడం వరకే చూస్తాం, బట్ అది మనకు కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. ఎలా చేస్తుంది అనేది మనం లాస్ట్లో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం దాని గురించి. సో నెక్స్ట్ స్పిరిచువల్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఇంటెలిజెంట్ బాగుంది, ఎమోషన్స్ కూడా బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు, చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా లేకపోతే చాలామంది కార్పొరేట్ కంపెనీస్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, చాలామంది వాళ్ళకు ఉంటారు, బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అంతెందుకు మనకు అలెగ్జాండర్ ద గ్రేట్ పేరు తెలుసు కదా అందరికీ, ఎంతమందికి తెలుసు, అందరికీ తెలుసా, వెరీ గుడ్. సో అలెగ్జాండర్ ద గ్రేట్ మొత్తం ప్రపంచమంతటిని జయించిన తర్వాత ప్రపంచమంతటిని జయించే పనిలో గ్రీక్ దేశం నుంచి బయలుదేరారనమాట. ఆల్మోస్ట్ చాలా దేశాలను జయించుకుంటూ ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఒక ఏజ్ తర్వాత ఆయనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇంకా ఆయనకి అర్థమైపోతుంది నాకు చివరి స్టేట్ వచ్చేసింది, నేను ఇంకా నా దేశానికి తిరిగి వెళ్ళాలి అని అనుకుంటాడనమాట. తిరిగి వాళ్ళ దేశానికి గ్రీక్ బయలుదేరే సమయంలో దారిలో ఒక వ్యక్తిని కలుస్తాడు ఆయన. ఆయన పేరు డయోజనీస్. ఏం పేరండి? ఆయన చాలా సింపుల్గా ఉంటారనమాట, ఒక యోగి, ఒక మిస్టిక్. ఆయన ఎంత సింపుల్గా ఉంటాడంటే చాలా సాధారణమైన డ్రెస్తో, చేతిలో ఒక చిన్న భిక్షపాత్రతో ఆనందంగా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఆయన చూసి అలెగ్జాండర్కి ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట, నా వెనకాల ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంది, ఇన్ని సామ్రాజ్యాలు నేను జయించాను, ఇంతమంది సైనికులు ఉన్నారు, ఇన్ని ధన రాశులు ఉన్నాయి నా దగ్గర, ఇన్ని వజ్రవైడూర్యాలు ఉన్నాయి, కానీ నాకు లోపల ఇంకా ఏదో వెళుతుంది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. స్వామి, మీరు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా కనపడతా ఉన్నారు, కానీ మీ దగ్గర ఏమీ లేదు, ఒక చిన్న భిక్షపాత్ర మాత్రమే ఉంది, ఎలా అంత ఆనందంగా ఉండగలుగుతున్నారనేసి అడుగుతారనమాట. ఆయన ఒక ఆన్సర్ చెప్తారు, నువ్వు ప్రపంచం మొత్తాన్ని జయించే పనిలో ఉన్నావు, నన్ను నేను జయించుకునే పనిలో నేను ఉన్నాను, నీ ఆనందం నువ్వు బయట ఎత్తుక్కుంటూ ఉన్నావు, బయట ఒకటి సంపాదిస్తే లేకపోతే ఒకటి పొందితే ఒక ఆనందం వస్తుంది, కానీ అది టెంపరీగా ఉంటుంది, నిజమైన ఆనందం మన లోపల ఉంటుందని చెప్పేసి చెప్తాడనమాట. ఆ తర్వాత ఆయన వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయే క్షణాలు లాస్ట్ చెప్పిన వర్డ్స్ ఏంటి అంటే, నా శవపేటికలో రెండు చేతుల్ని బయటికి పెట్టండి, రెండు చేతులు బయటికి పెట్టేసి నేను నా శవయాత్ర జరుగుతున్నప్పుడు నేను తీసుకొచ్చిన ఆ వజ్రవేడులన్నీ చల్లుకుంటూ తీసుకుని వెళ్ళండి అని చెప్తాడనమాట. ఎందుకు అంటే నేను ప్రపంచం మొత్తాన్ని జయించిన ఖాళీ చేతులతోనే వెనక్కి వెళ్ళిపోతున్నాను అనే విషయం ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి ఆ మెసేజ్ ఇచ్చినందుకు ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఒకసారి ఆయన క్లాప్ చేద్దాం. అంటే మనకు ఇంటెలిజెన్స్ ఉన్నా, ఎమోషన్స్ని మేనేజ్ చేసుకుంటున్నా, అంతకు మించి ఇంకా ఏదో ఉంది. మనందరికీ చిన్నప్పటి నుంచి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి కదా, అక్కడ ఉన్న బుద్ధుల వారికి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది చిన్నప్పుడు. చిన్నప్పటి నుంచి ఆయన మహారాజు కదా, అవునా, మంచి అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, మంచి భార్యతో మ్యారేజ్ అయింది, అన్నీ బాగున్నాయి, కానీ ఆయన లోపల ఇంకా ఏదో ఒక వెళుతుందన్నమాట. ఒక మూడు కారణాలు చూసిన తర్వాత, చావు, అనారోగ్యం, వీటిని చూసిన వెంటనే ఆయన క్వశ్చన్స్ వస్తాయన్నమాట. నిజంగానే అనారోగ్యం ఉందా, ఏంటో ఏదో రోజు నేను కూడా ఇలా అవ్వాల్సిందే కదా. ఒక వృద్ధుని చూసినప్పుడు ఆయన అనుకుంటారనమాట, ఏదో ఒక రోజు నేను కూడా ఇలా వృద్ధులుగా అయిపోతానా, ఒక చావును చూసినట్టే ఏదో ఒక రోజు నేను కూడా చనిపోతా కదా. అంటే వీటన్నిటికీ వెనకాల ఇంకా ఏదో ఉంది, ఆ ఏదో ఉంది అనే ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్ తెలుసుకోవాలని చెప్పేసి ఆయన అన్నింటినీ వదిలిపెట్టి బయలుదేరారనమాట. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత, ఒక 7 ఇయర్స్ పాటు అన్ని రకాల యోగాసనాస్ దగ్గర నుంచి అన్ని రకాల ప్రక్రియలన్నీ చేస్తారు ఆయన. బట్ ఒక రోజున 7 సంవత్సరాల తర్వాత ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు ఆయన శ్వాసను ఆయన గమనించినప్పుడు ఒక రకమైన అనుభూతిని పొందుతారు. మనం ఇప్పుడు ఇవాళ తెలుసుకోబోయే మెడిటేషన్ టెక్నిక్ పేరు కూడా ఆనాపానసతి, అది బుద్ధుల వారు ఇచ్చిన టెక్నిక్ అనమాట. 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఎక్స్పీరియన్స్ అయ్యి అది ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప సింపుల్ టెక్నిక్ ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండడం, అంటే శ్వాస మీద ధ్యాస, సహజంగా జరిగే శ్వాసతో కలిసి ఉండడం అనమాట. ఇప్పుడు మనందరం నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నా కూడా శ్వాస జరుగుతూ ఉందా లేదా, జరుగుతుంది కదా, అది సహజంగా ఉంటుంది, ఆ శ్వాస ఉంటేనే మనం బ్రతికున్నట్టు లెక్క, అవునా. లోపల ఉన్న ఆ శక్తి అనుకోండి, లేకపోతే ఆత్మ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ లోపల ఉన్న ఆ శక్తికి, ఇక్కడున్న ఈ శరీరానికి అనుసంధానకర్త మన శ్వాస అనమాట. సో ఎప్పుడైతే ఆ శ్వాసతో ఉంటామో ఆటోమేటిక్గా మన లోపల ఉన్న ఆ డివైన్ ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతాం. మనందరిలో కూడా ఒక యూనిక్ పొటెన్షియల్ ఉందన్నమాట, ప్రతి వ్యక్తిలోనూ ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది.
ఏ రోజా పువ్వు ఇంకో రోజా పువ్వుతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. జాస్మిన్కి రోజా పువ్వునికి కంపారిజన్ ఉండదు. ప్రతి పువ్వు స్పెషలే, అవునా కదా? అవునా? ప్రతి ఫ్లవర్కి ఒక ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, ప్రతి ఫ్లవర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక యూనిక్నెస్ ఉంటుంది. మనందరికి కూడా ఒక యునిక్ టాలెంట్ ఉంటుంది, ఒక యూనిక్నెస్ ఉంటుంది అన్నమాట. మనందరం ఈ భూమి మీదకి ఏ కారణం చేత అయితే వచ్చామో, మనందరికీ ఇక్కడ రావడానికి ఒక పర్పస్ ఉంటుంది. మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి ఒక పర్పస్ ఉన్నప్పుడు మనం ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి పర్పస్ లేకుండా ఉంటుందో చెప్పండి. మనందరం ఒక కారణంతోనే ఈ భూమి మీదకి వస్తాం అన్నమాట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక కారణ జన్మలే. కొంతమంది దాన్ని రియలైజ్ అవుతారు అలాంటి వారు, ఇంకొంతమంది అలా ఫ్లోలో కొట్టుకుని పోతూ ఉంటాం అన్నమాట. సో మనందరం మనం ఏ పని మీద అయితే ఈ భూమి మీదకి వచ్చామో, మనందరి జీవితాలని మనం ఇంకా అద్భుతంగా ఎలా జీవించవచ్చు, ప్రతి క్షణం ఆనందంగా ఎలా జీవించవచ్చు, ప్రతి క్షణం అద్భుతంగా ఎలా జీవించవచ్చు, మన యునిక్నెస్ ఏంటి, మనం మన యుఎస్పి అంటాం, యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, మన స్పెషాలిటీ ఏంటి, మనం ఏమి ఆఫర్ చేయగలుగుతాం ఈ ప్రపంచానికి. బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితం ఇచ్చారు ఆనాపానసతి టెక్నిక్. ఇప్పటికీ మనం దాన్ని వరల్డ్లోనే ద బెస్ట్ ఈజియెస్ట్ టెక్నిక్ అన్నమాట. మీరు యూట్యూబ్లో మెడిటేషన్ అని కొడితే ఫస్ట్ వచ్చే ఆల్బమ్ ఏంటి అంటే స్పిరిచువల్ రియాలిటీ ఉంటుందన్నమాట, శ్వాస మీద ధ్యాస. దానికి సంబంధించిన ఒక వీడియో అది, దయచేసి మీరు అందరూ తర్వాత చూడండి. సో ఇప్పుడు దాని గురించి ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ మనం టేస్ట్ చేస్తే ఆ మెడిటేషన్ గురించి, తర్వాత మనం మాట్లాడకుండా బాగుంటుంది, అంతే కదా? మామిడి పండు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అన్నీ ఎన్ని చెప్పినా ఉపయోగం ఉండదు. దానివల్ల మనం ట్రై చేసినప్పుడుగా తెలుస్తుంది. అట్లీస్ట్ ట్రై చేద్దాం, ఓకేనా? జస్ట్ 5 మినిట్స్ మనం మెడిటేషన్ చేద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ ఓన్లీ, ఎక్కువే అక్కర్లేదు. కళ్ళద్దాలు ఉంటే తీసేయండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకోవాలన్నమాట. ఎందుకంటే మన మెదడుకి వెళ్ళే 80% డేటా అంతా కూడా మన కళ్ళ నుంచే వెళ్తూ ఉంటుంది. మనం చూసే ఆ కలర్స్, చూసే మనుషులు, చుట్టుపక్కల ఉన్న వాతావరణం, ప్రతిదీ మన ఆ డేటా అంతా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఐస్ క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్గా డేటా మొత్తం స్టాప్ అయిపోతుంది. మనందరం 3 పూట్ల భోజనం చేసినా, 4 పూట్ల భోజనం చేసినా వచ్చే శక్తి కంటే కూడా రాత్రి పడుకున్నప్పుడు మన మైండ్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు పొందే ఆ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎటువంటి ఆలోచనలు వచ్చినా, మన మనస్సు ఎటెటో పరిగెట్టాలని ప్రయత్నం చేసినా, తిరిగి మన శ్వాస మీదనే ధ్యాస ఉంచుదాం. సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం. ఏ రూపాన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు, ఏ మంత్రము అవసరం లేదు, కేవలం శ్వాస మీద ధ్యాస. మన శ్వాసతో మనం అనుసంధానం అవ్వటం. ఇంకొక 3 నిమిషాల పాటు సంపూర్ణ ఏకాగ్రతతో శ్వాస మీదనే ధ్యాస. మన ఏకాగ్రతను పెంచుకోవటానికి, మన మనస్సును ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవటానికి, మన జ్ఞాపకశక్తి పెంచుకోవటానికి అందరూ ఎంతో చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇంకొక 3 నిమిషాల పాటు మనలో ఉన్న ఆ యునిక్నెస్ ఏంటి, మనం ఏ అద్భుతాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వడానికి వచ్చాము, మనలో ఉన్న ఆ అద్భుతమైన టాలెంట్స్ని గుర్తించడానికి, మనలో ఉన్న ఆ డివైన్ ఎనర్జీస్ని కనెక్ట్ అవ్వడానికి శ్వాస అద్భుతమైన వారధి. మనందరిలోనూ అనంతమైన శక్తి దాగి ఉంది. అనంతమైన శక్తిని చేరుకోవటానికి శ్వాస సరి అయిన మార్గం. శ్వాసతో ఏకమవటం ద్వారా మనందరిలో నిగూఢంగా దాగి ఉన్న అనంతమైన శక్తిని, అనంతమైన టాలెంట్స్ని మనం కనెక్ట్ అవ్గలుగుతాం. జస్ట్ 2 మోర్ మినిట్స్, ఇంకొక 2 నిమిషాలు మాత్రమే సహజంగా జరిగే శ్వాస మీద ధ్యాసం. రామేశ్వరం లాంటి చిన్న పట్టణంలో ఒక చిన్న సాధారణమైన కుటుంబంలో పుట్టిన ఒక మామూలు అబ్బాయి మన భారత రాష్ట్రపతి కలాం అవ్వగలిగినప్పుడు, ఇప్పుడు మనకున్న ఈ అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో, ఇన్ని గొప్ప సదుపాయాలతో మనం ఇంకెంత అద్భుతంగా రాణించగలం. ఇక్కడున్న మనందరిలో కూడా ఏదైనా సాధించగల ఆ అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కలాం సాధించగలిగినప్పుడు మనం ఎందుకు సాధించలేం? మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగటానికి,
కొంచెం ధ్యానం, కొంచెం ఎరుక, కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ బయట వాళ్ళు ఎవరు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, ఈ జీవితంలో మనం ఏం సాధించాలనుకుంటున్నాం, మనం సాధించాలనుకుంటున్నాం దానికి, మనం రీచ్ అవ్వటానికి మనం ఏం చేయాలి, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగటానికి మన ముందున్న మార్గం ఏంటి, మనం అదే మార్గంలో ప్రయాణిస్తున్నామా లేదా. ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటూ ఉండాలి. రోజువారీ టార్గెట్స్, వారానికి సరిపడే టార్గెట్స్, ప్రతి నెల చిన్న చిన్న టార్గెట్స్, ప్రతి టార్గెట్ని మనం రీచ్ అయిన ప్రతిసారి మనల్ని మనం అభినందించుకుంటూ ఉండాలి. మనల్ని మనమే అభినందించుకోకపోతే వేరే వాళ్ళు ఎలా అభినందిస్తారు? బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మనతో మనం స్నేహపూర్వకంగా ఉందాం, మనతో మనం ప్రేమగా ఉందాం. సెల్ఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేమ అనేది మనం బయట నుంచి అడుక్కునే విషయం కాదు. ప్రేమ మన లోపల మనతో మనకు ఉండాల్సిన అద్భుతమైన ఒక గొప్ప టూల్. మనల్ని మనం అద్భుతంగా వ్యక్తీకరించడానికి, మనల్ని మనం ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి మనతో మనం స్నేహపూర్వకంగా ఉందాం. మన పొరపాట్లలో మనకు మనం తోడుగా నించుందాం. ఆ పొరపాట్ల నుంచి నేర్చుకుంటూ ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్దాం. నేను ఏదైనా సాధించగలను, నేను ఒక అద్భుతాన్ని నేను అనుకున్న ప్రతిదీ నేను సాధించగలను, నా ప్రతి కోరికను నేను నెరవేర్చుకునే ఆ సామర్థ్యం, శక్తి సామర్థ్యం నా లోపలే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మెల్లగా రెండు చేతులు కళ్ళ విధించుకుందాం. జస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1. ఎస్, మెల్లగా రెండు కళ్ళు ఓపెన్ చేయండి. ప్రశాంతంగా అనిపించిందా? ప్రశాంతంగా ఉందా లేదా? ఇంకెక్కడే ఉన్నాం మేము, ఇంకొక 5 minutes అంతే. సో ఇది ఎప్పటికప్పుడు మన మైండ్కి మనం కామ్నెస్ ఇవ్వాలన్నమాట. ఎలా అయితే ప్రతిరోజు మనం నిద్రపోతామో, ప్రతిరోజు పడుకున్నప్పుడు మనం ఆ శక్తిని పొంది మరుసటి రోజుకి తయారవుతామో, అలాగా ఎప్పటికప్పుడు మన మైండ్కి కొంచెం కామ్ డౌన్ చేయాలి. ఒక 5 నిమిషాల పాటు మన శ్వాసతో మనం ఏకాగ్రత కుదిర్చలేకపోతే రోజంతా వినే పాఠాల మీద మనం ఎలా ఏకాగ్రతని నిలుపగలుగుతాం చెప్పండి? ఛాన్స్ ఉందా? 5 మినిట్స్ మన శ్వాసతో మనం, అంతే కదా. ఇక్కడ ఏ రూపాలు, మంత్రాలు, ఎవరికి డబ్బులు ఇవ్వటాలు ఏమీ లేదు. మీ ఇంట్లో మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు చదువుకునే ముందు ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేస్తే ఖాళీ బోర్డు అయిపోతున్నాం, ఎంటీ బోర్డు. ఆల్రెడీ రాసిన బోర్డు మీద మీరు ఏమైనా రాస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది అక్కడ? సో మన మైండ్లో ఎప్పుడు ఆలోచనలు ఉంటాయి. ఒక మనిషి రోజుకి 60,000 నుంచి 1,00,000 ఆలోచనలు చేస్తారంట. అందులో 80-90% ఆలోచనలు నెగిటివే ఉంటాయి, అవునా కదా? ఇవాళ ఉదయం నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆలోచనలు చేశారు చెప్పండి? అందులో పనికొచ్చే ఆలోచనలు ఎన్ని ఉన్నాయి మనకి? సో ఎప్పటికప్పుడు మనం మన మైండ్ మీద ఆ కామ్నెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం మన మైండ్ని ఎప్పటికప్పుడు న్యూట్రల్ చేసుకుంటూ ఉండాలి, ఎస్పెషల్లీ చదువుకునే ముందు, చదువుకునే టైంలో కూడా. కొద్దిసేపు చదువుకున్న తర్వాత లోడ్ ఎక్కువైంది అనుకోండి, ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఎంటీ అయిపోతుంది, మళ్ళీ రెడీ అయిపోతుంది, బోర్డు రెడీ క్లీన్గా అయిపోతుంది, మళ్ళీ మీరు చదువుకున్నది స్టోర్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కొన్ని విషయాలు హారిక షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఐఎమ్ హారిక హియర్. అండ్ మెడిటేషన్ మీరు ఆల్రెడీ టేస్ట్ చూశారు. ఐఎమ్ ష్యూర్ రకరకాల ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. కొంతమందికి నిద్రగా అనిపించి ఉండొచ్చు, కొంతమందికి థాట్స్ ఎంతకీ ఆగలేదేమో, కొంతమందికి కొంచెం బెటర్గానే అనిపించింది. సో ఇట్స్ కామన్ ఇన్ ద బిగినింగ్ వెన్ యూ స్టార్ట్ మెడిటేటింగ్, ఇట్స్ కామన్ టు హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్సెస్. మన బ్రెయిన్లో వైరింగ్ అయిపోయి ఉంటుంది కళ్ళు మూసుకుంటే నిద్రపోయే టైం అని చెప్పి. అందుకని చాలాసార్లు స్టార్టింగ్లో కొంచెం నిద్ర వచ్చినట్టుగా అలా అనిపించవచ్చు, బట్ యాజ్ యూ కీప్ ప్రాక్టీసింగ్ యువర్ బ్రెయిన్ కెన్ రీవైర్ ఇట్ సెల్ఫ్. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ వర్డ్ న్యూరోప్లాస్టిసిటీ? ఎస్, దాట్స్ గుడ్. సో యు నో
what neuroplasticity is. You can always change your wiring of your brain. You can change your habits. When your mind is empty, you can put something into it. When your mind is full, you can't put anything into it. Andukane exam tension lo chadute, you won't get anything into your head, right? That's what happens. When you meditate regularly, you are used to emptying your mind. It's like eppatikappudu pan aipongane mind empty aipovali. Unnecessary ga eppudu full ga unte there's no point. It doesn't work. అంతే కదా, మీ ఇంట్లో డస్ట్బిన్ ఉంటుంది కదా, డస్ట్బిన్ ఎప్పుడు నిండుగా ఉంటే కెన్ యూ పుట్ ఎనీథింగ్ ఇన్ సైడ్? యూ నీడ్ టు ఎంప్టీ ఇట్. బికాస్ డస్ట్బిన్తో ఎందుకు కంపేర్ చేశానంటే, యాజ్ హీ సెడ్, మోస్ట్ ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ అన్నెసెసరీ, రిపిటేటివ్, నెగటివ్. వెన్ యూ క్లియర్ యువర్ మైండ్, వెన్ యూ స్టార్ట్ మెడిటేటింగ్, యువర్ మైండ్ విల్ స్టార్ట్ ఫిల్టరింగ్. ఇట్ విల్ నో హూ ఇస్ ద బాస్. Basically, your minds are running you. You are not running your minds, right? It's same with everyone, most of the people. Kani, who's the boss here? Who's supposed to run the brain? Naaku em kavalo nen aalochinchagaligali. Kani naaku vache aalochanalanni nen nammesinappudu, I start believing when my mind tells me that you can't do this. You can't speak in front of so many people. I used to cry. My mind used to tell me that. I have cried on the first day of my degree college to tell my name. Can you believe that? Because I was so scared of talking in front of people, and there were only 30 people in my class. Yes, I was so full of low self-worth, inferiority complex. I used to feel, oh no, I can't do it. I can't do this. I can't do that. Nothing at all. But when I started meditating, meditation is not magic, you've done it just now. It's so simple. But you start getting that common sense. You start feeling, at least I started getting that. I started having these thoughts, why? Why do I fear everything? Why do I have to fear everything? Why can't I just speak to people normally? And I started overcoming my fears. I started looking at my fears. I started facing my fears. I started doing what I'm most afraid of. I was afraid of crossing roads. I was afraid of going alone. I started doing everything. These might seem like small, small things for you, but at that time for me, it was great. It was a big achievement for me to go to a shop and buy the things I want all by myself. And I never learned driving until I started meditation. After that, I was always scared for everything, right? After that, I started thinking, why not? Why not? I started doing everything. I rewired my brain. Because until then, I used to believe whatever my brain used to tell me. My brain used to tell me, you can't do this. You can't achieve this. You can't speak in front of 30 people. What do you think you'll do here in a college with more than 1,000 people? And I used to believe it. But now, after meditation, I know I have the remote control. I stop all my negative thoughts. They don't come. It's like this. Mee intiki evaraina vacharu ankondi, meeku vallu raavadam ishtam ledhu. For example, meeru adi mohanlo chupinchesi moham me talpesaru ankondi, will they come again? No, right? Even meer koncham uneasy ga unna kuda, they will understand. They will not prefer to come again. The mind is not that easy. It'll trick you in many ways. But when you keep meditating, it's like shutting the door. This is not the time to think. This is the time to think. You schedule it. You keep your mind in control. Otherwise, your mind will tell you, I want to eat 10 ice creams. If you do it, you know what will happen. You'll start puking. No, we need to, as Pavan said, we need to have self-discipline. Only a person who has self-discipline, self-control, and who can control their own mind can control their fate, their destiny, their life.
Otherwise, they will always be controlled by others. We have done our psychology, MSc psychology. And in that, we have studied in OB, organizational behavior. That's a subject. There are two kinds of people in every organization, every company. One category is the ones who will follow the orders of the boss or higher authority. They can't make decisions on their own. They can't do anything until and unless someone tells them what to do. So they always need a higher authority, even though they may not like it. Nobody likes it, right? Nobody likes to be told. But they can't think on their own. Second category is the boss, the leader. More than boss, I would prefer the word leader. I correct it. So a leader knows what to do in spite of not being told by anyone. They become the bosses. So, you know, you choose. Who do you want to be? Do you want to be a follower or do you want to be a leader? You choose it. I know so many of us very unconsciously believe that I have no choice. That's such a stupid belief, you know. We always have choices. At every point in life, we have a choice. Even to sit here or not, you had a choice. You can always make some excuse and go away. But you made this choice. It might look like you were made to sit here, but no, that's not true. You chose to be here. Every point, there is no point where you don't have a choice. Even people who lost their hands, there was this, I don't know the name of this person, but there's a great artist who lost both his hands. He started painting with his feet. There's this person called Nick Vujicic. Right? You know that, right? You know what he did. Do you think we are much lesser than him? In any way? He doesn't have the basic things, I mean, hands, legs, right? He just has the body. Still, he is inspiring millions of people. What can you do? What is your purpose of life? How can you inspire? Not by speaking, not necessarily, maybe one of you or few of you may be speakers, but so many of you, every one of you, every one of us, we can live as an inspiration. Because it's not the words that you speak, it's your behavior, it's your energy that inspires people. Isn't that true? Some people speak, we don't feel like listening to them, we feel very sleepy. Of course, it also depends on our attention span. But, you know, when you speak or when you are there, make a unique expression, not on your face, with your energy, not just with your body language. I used to think that wearing good clothes, speaking in a very good accent, and looking beautiful, all these things are very important. I used to think that way. I have done my degree in fashion designing. And of course, I would believe that external appearances is more important. That's what I used to believe. But no, I realize later that is not that important. What's more important is who you are, who you truly are. What is within you is more important than what's outside of you, how you're speaking and all. As I already mentioned, I did my fashion designing and we had a guest faculty over there one day. And we were expecting, we've heard of great things. Her profile was amazing. She has given lectures in big fashion design colleges. And we were so excited to meet her. She comes wearing a very simple, plain cotton salwar kameez with oil on her head, braided, and with a very simple purse. She looks like a normal human being, which is not expected by any fashion design student. Not at all. So simple, utterly simple. We were so disappointed.
But once she started speaking, we were mesmerized. Then I understood, looks are deceptive, right? So let us bring out the true potential within. I'll tell you one last story and I'll end with this. This is about meditation and why breath is so important. There's this master from Vietnam named Thich Nhat Hanh. I guess that's how it's pronounced because it's a Vietnamese name, it's difficult. Thich Nhat Hanh. He is an amazing, amazing master. So many books are available, you can search for them online. So what happened was, he has become a monk in Vietnam at a very young age, when he was a teenager. And when he was a teenager, after he has been in his monastery for a few years, there was this war in Vietnam. People were coming from other countries, attacking them, killing them. And his monastery, teachers who were monks, everyone was killed. His family members were killed. His friends were killed. Everyone was running here, there. In front of him, so much of bloodshed. For a monk who lives in peace in a monastery, how difficult would it be? He felt such immense anger. He wanted to kill them too. But he just kept reminding himself, this is not what you've learned from your teachers. Remember your teachings. You're a monk. He started telling himself, but that rage was coming. I want to hit them too. I want to attack them. I want to kill them. Again, one side of his heart was saying, no, this is not the teachings. His mind was saying, no, kill them. But whatever it is, he and his friends, five of them, started running, escaping. They have to save themselves. There's no point in just surrendering or going and attacking, right? They are monks, they are not fighters. So with all the struggle going on inside, he was running along with his friends in all different directions. So these five friends ran in the direction where there's this forest. In the forest, they were surrounded. There was this gun on his head, point blank, and that's it. He felt, okay, maybe this is the last moment of my life. So, what do I have with me? What can I do right now? What do you have? He doesn't have a gun to attack back from anywhere. He doesn't have a sword. He doesn't have so much strength to punch him or anyone. There was a big army surrounding them. Everyone was holding guns. He just thought, what I have is just my breath. Let me just close my eyes and observe my breathing until it's gone. So in the last moments or in any moment of your life, whatever you may be going through depression, you may be going through stress, you may be going through intense exam fear or some interview, anything, what you always have is your breath. He started observing his breath. He just closed his eyes. He surrendered. But something happened. He was there. After a while, he thought, how come I'm still not feeling the shot? He opened his eyes. He and his friends were there. Nobody else was there. Everyone went off. No idea why they left them. They could have easily killed them. Easily. Just one shot and then go. But they didn't do it. When really life tests you, there will be tests, as Pavan mentioned already. There will be tests. But when you are with your breath, you will know. You will know exactly what to do. Your mind will be clear and the entire universe will support you. Do you believe in that really? No. But try it out. Entire universe is not up there. It's in here. That's why it'll support you. What's outside is also inside. This is soul science. And this is not related to any religion. This is not related to any culture.
This is just related to your breath. Whoever is breathing can meditate. Try it out. Please meditate every day. Just be with your breath. You don't need to remember anybody. Any Buddha, Krishna, Christ, nobody. Just be with your breath. Try this for 40 days and see how you feel. You'll have great experiences. You'll find your strength like I did. You'll find your purpose like I did. Like so many of us did. And you'll find your joy, true happiness, true potential. I'm sure you will enjoy this journey and I'm sure you will give the best in whatever you're doing. Whatever, you may want to be the best engineer. You will be that only when you are really heart and soul into it, right? Your heart, your soul, everything should be into it. You should be able to get into it so deeply. And that can happen if you can meditate, if your mind can be blank, calm down. And you can turn it on when you want. You can turn it off when you want. And there's a lot of joy and happiness coming your way when you are with your breath. That's what I felt. That's what I'm sure you will feel too. Thank you so much for this opportunity. I look forward to see you. Thank you. Thank you so much. And Tadipatri area lo సిటీ కేబుల్లో 660 ఛానల్లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉంటుందండి. అది ఇక్కడ షూట్ అవుతుంది కదా. మన ఫ్రెండ్స్ కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు. యూట్యూబ్లో కూడా మీరు పిఎంసిఎన్ సెర్చ్ చేయొచ్చు. సో ప్లీజ్ ట్రై టు జాయిన్ విత్ అస్. అండ్ ఇంకా అద్భుతంగా మీలో ఉన్న ఆ పొటెన్షియల్ని తెలుసుకుని మీరు ప్రతి క్షణం ఆనందంగా అద్భుతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ కాలేజ్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐ వెరీ హ్యాపీ అబౌట్ మెంటల్ పీస్ స్పీచ్ గివెన్ బై పవన్ సార్ అండ్ హారికా మేడం. సో యూ సీ ద ఏజ్ ఆఫ్ పవన్ సార్ అండ్ హారికా మేడం. దే ఆర్ టేకింగ్ ద టోటల్ రెస్పాన్సిబిలిటీ and they are trying to make us perfect, not only physically, mentally they are making us perfect. So this type of programs are necessary for our students, sir, because they are lagging in concentration. They already, you know, that unnecessary things are also their thinking and their minds are full with unnecessary thinkings. So you take them as a role model. We need to do something to the society. So they are not getting any benefit from us. They are coming to our college and making us and the inspired our students with their speeches. Sir, thank you once again, Harika Madam and Pavan sir. So by taking them as a role model, we are also to do some social activities which are necessary for society. Thank you sir, thank you. Good evening. Nene maatladaledandi artham aitundi bahusha nenu dhyanam chesepudu gamaninchanu perfect ga mana pillalaina inta perfect ga dhyanam chestunnadani gamanincha but పర్ఫెక్ట్గా చేయించినందుకు పవన్ అండ్ హారిక ఇద్దరికీ మీరు ఇన్స్పిరేషన్గా వాళ్ళకు మోటివేట్ చేసినందుకు వాళ్ళకి హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మా మేము చెప్పిన మా పిల్లలు వినరు. వినరా వినరా వింటరా రైట్. కాకపోతే కొద్ది వేరియేషన్ పవన్ చెప్పేటప్పుడు వెనకలు కొద్దిగా వింటున్నారు, మేడం చెప్పేటప్పుడు మీరు మాత్రం మేడం దిక్కే చూస్తున్నారు. అంటే లేడీస్ ఫీలింగ్ అనే ఏంటి అర్థం కదా. అదే కదా మేడం మాత్రం నేను గమనిస్తాను, నన్ను ఎవరు చూస్తాను, ఎవరు అంత మేడం నేను చూస్తున్నాను. ఏంటి అంత అంటే ఇవన్నీ? ఎందుకంటే చాలాసేపు నుంచి మీరు బిగుసుకుపోయినారు, వాళ్ళని ఎనర్జెటిక్గా అట్లా జోక్లు వేయాలని చేశాను రైట్. సో దీన్ని అన్నిటికంటే మీ ప్రణాళిక ముఖ్యం, మీ ఆలోచనలు ముఖ్యం,
మీ ఆలోచనలు మీ పరిధిలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచనలు ఎక్కడెక్కడో ఏంటివేంటో పెట్టుకొని ఆ దేవుని నమ్ముకొని ఆ మూఢనమ్మకాల టెంకాయలు కొడితే వస్తుంది, లేకపోతే ఏటలు మన 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 పరిస్థితుల్లో ఏటలకు వస్తే వస్తుంది. మన రూరల్ ఏరియాలో వాళ్ళ సిటీ నుంచి వచ్చారంటే వాళ్ళకి తెలియదు, మన వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ కాబట్టి చేస్తాను. ఎవరొకరు అందరూ మీరు అందరూ ధ్యానంలో నాకు తెలిసి వీళ్ళకి నమ్మకం ఉండొచ్చేమో, వీళ్ళలో ఒక 10 మెంబర్స్ మాత్రం డెఫినెట్గా ధ్యానానికి అడిట్ అవుతారు. డెఫినెట్గా అడిట్ అండి, నేను అడిట్ అంటాను దాన్ని. డెఫినెట్గా ఆ ధ్యానంలోని రుచి చూసి దాంట్లో ఇంకా 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు, అందరూ చేయలేరు. బట్ నేను 2004 ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సుధాకర్ గురూజీ అని నేను యోగాకి వెళ్ళేవాడిని. 2004-5 వరకు నేను చాలా కన్ఫ్యూజన్గా ఉండేవాడిని. 2004-5 ఆ సమయంలో సుధాకర్ గురూజీ తాడపత్రిలో సాయికి గుర్తున్నాడు లేదో, ఆయన పెట్టిన యోగా కార్యక్రమం అనేది ఇదొక బేస్, అది కూడా ఒకటే. ఆయన ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఏ విధంగా జీవితం మలుచుకోవాలి అనే విధంతో ఆయన విధంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నందుకు ఆయన దాదాపు కూడా 20% అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్స్ సుధాకర్ గురూజీ అని చెప్తున్నా. బట్ వీళ్ళిద్దరు హారిక అండ్ పవన్ కూడా మిమ్మల్ని అందరూ మోటివేట్ చేసి వీళ్ళు ఒక 10 ఇయర్స్ తర్వాత వీళ్ళ పేర్లు మీరు చెప్పాలని డెఫినెట్గా నేను కోరుకుంటున్నాను. అంటే వాళ్ళేం కోరుకోరు, అంటే వాళ్ళు కోరుకునేది మీరు వాళ్ళు తయారు కావాలని. సుధాకర్ గురూజీ కూడా నన్ను కోరుకోలేదు, ఆయన ఎవరో తెలియదు, నన్ను ఎవరు గుర్తు కూడా పట్టలేడు, బట్ తలుచుకుంటున్నా. అదేవిధంగా అంటే ఎంతో ఉంది స్పిరిచువల్ దాంట్లో, అవన్నీ దగ్గరగా వీళ్ళు చాలా దగ్గరగా చిన్న ఏజ్లో మీకు మోటివేట్ చేసి ఒక వెహికల్ పెట్టుకుని అక్కడి నుంచి వచ్చి మిమ్మల్ని అందరూ మోటివేట్ చేసినందుకు స్పెషల్గా థ్యాంక్స్ పవన్, థ్యాంక్ యూ మేడం సారిక మేడం. ఎందుకంటే మా పిల్లలకు అందరు ఎక్కువ రూరల్ ఏరియా నుంచి వస్తారు, యూట్యూబ్లో మీరు ఏదో ఒకటి చెప్పారు అట్లాంటి ఏం చూసే పరిస్థితి, యూట్యూబ్లో చూసేటి వేరు జనరేషన్ అట్లాంటిది. ఆ యూట్యూబ్స్ ఫేస్బుక్లు అది నాకు తెలుసు. ఎందుకంటే మేడం వాళ్ళు పాపం ధ్యానంలో ఉన్నారు, వాళ్ళు అందరినీ ధ్యానంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. నేను మీలో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా, కరెక్ట్ మీలో ఉండేది కరెక్ట్ కాదు, వాళ్ళది కరెక్ట్ అని నేను మళ్ళీ ఒక్కసారి చెప్తూ థ్యాంక్స్ అండి చెప్తే. అందుకే మా వాళ్ళు మైక్ పట్టుకుని అవుతున్నారు, చాలాసేపు సార్ చెప్తాడని వాళ్ళు టైం చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ వన్ సెకండ్, థ్యాంక్స్ పవన్ అండ్ హరిక. ఓకే బాయ్.